నమస్కారం, జేపీ స్వాగతం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణ పోలీస్ అధికారులు వారి కార్యాలయం నందు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్ నందు ఒక ఆటో దొంగను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఇకపై దొంగతనాలకు పాల్పడితే పోలీసు వలలో పడాల్సిందే అన్నట్టుగా హెచ్చరిస్తూ మీడియా ద్వారా ప్రజలకు వివరణ తెలిపారు. అది గత 13వ తేదీ సాయంత్రం అంబేద్కర్ విగ్రహం వద్ద చిట్టమూరు మండలానికి చెందిన ఎలసిరి గ్రామం పరిధిలోని ఏపీ 39TC2770 నెంబర్ గల ఆటో చోరీకి గురి అయిందన్న కంప్లైంట్ అందుకున్న పోలీస్ అధికారులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టి ఆటోతో పాటు ఆటోను దొంగలించిన దొంగను సైతం అదుపులోకి తీసుకుని కోర్టుకు హాజరుపరిచారు. మన చిట్టమూరు మండలానికి చెందిన ఒక కలిసరి గ్రామానికి చెందిన ఆటో పోయింది, నవ్వింది పవన్కు చెందిన ఆటో ఏపీ 39TC2770. ఆటో మీద పోయినట్టుగా నిన్న ఉదయం 14:18 రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ రిపోర్ట్ ప్రకారం ఎఫ్ఐఆర్ పెట్టేసి ఎఫ్ఐఆర్ అయినాక మనం స్టాఫ్ల యొక్క సహకారంతో సీసీ కెమెరాల వల్ల ఈ ఆటోను ఎవరు తీసుకున్నారనేది సీసీ కెమెరా ద్వారా గుర్తించడం జరిగింది. ఈరోజు గుర్తించేసి అది ఎటుపోయేది, ఏ రూట్ వెళ్ళింది అనేది మనం ట్రాక్ చేస్తే, ఎస్ఐ గారు ట్రాక్ చేస్తే ఈరోజు మధ్యాహ్నం 1:30 టైంలో శ్రీకాళహస్తి రోడ్లో వెళ్తా ఉంది. మార్కెట్ యార్డ్ దగ్గరికి వెళ్తామంటే మార్కెట్ యార్డ్ రోడ్ నుంచి శ్రీకాళహస్తి సైడ్ వెళ్తామంటే కొట్టుకోవడం జరిగింది. ఈ ఆటో యొక్క వాల్యూ వచ్చేసి సుమారు 2.5 లక్షల రూపాయల వాల్యూ. దీన్ని పోయిన 24 అవర్స్లోనే ఛేదించడం జరిగింది. ఈ ఛేదించడంలో ఎస్ఐ గారు మరియు వారి యొక్క సిబ్బంది, ఐడి పార్టీ కానీ మిగతా సిబ్బంది బాగా పనిచేశారు. దొంగతనం జరగటము ఎమ్మటనే మా దగ్గర సీసీ కెమెరాలు ఉండటం, కంట్రోల్ రూమ్ ఉండటం వల్ల ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు దాతల సహకారంతో సీసీ కెమెరాలు కూడా పెట్టడం జరిగింది. దాని ద్వారానే దొంగతనాన్ని ఈ ఆటోలు సేకరించడం జరిగింది. కాబట్టి ఇంకా నాయుడుపేటలో ఉన్న ప్రజలు కానీ మంచి దాతలు ఎవరైనా సరే సహకరించి పోలీసు వారు సహకరించి కెమెరాలు ఇంకా ఎక్కువ ప్రాంతంలో పెట్టించగలిగితే ఇంకా ఎక్కువ నేరాలను ఎమ్మెడియట్గా సేదించడం జరిగింది. గతంలో ఇదే నాయుడుపేటలో దొంగతనం జరిగితే ఎప్పుడో రిజల్ట్ ఒక 6 నెలలకో సంవత్సరంలో రియల్ చేయటమో జరుగుతూ ఉండేది. ఈ యొక్క మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, వారి ఉత్తర్వుల మేరకు ఈ సీసీ కెమెరా పెట్టడం నాయుడుపేట ప్రజల సహకారంతో రిజల్ట్ అనేది తొందరగా వస్తుంది. దయచేసి మీ దగ్గర ఉన్న ఎవరైతే పెద్ద పెద్ద దాతలు ఉన్నారో వారందరూ సహకరించేసి పోలీసు వారితో కాకుండా మీరు కూడా మీ సొంతగా ఈ రాజగోపాలపురంలో కానీ బిఎంఆర్ నగర్ కానీ పిచ్చిరెడ్డి తూపు కానీ ఆ ఏరియాలో మీరు కెమెరాలు పెట్టుకోగలిగితే రిజల్ట్ చాలా బాగుంటుంది, చాలా ఫలితాలు కూడా బాగుంటాయి. ఈ రాజగోపాలపురంలో ఇప్పుడు 2 సార్లు స్నాచింగ్ జరిగింది. ఉదయం పూట మార్నింగ్ టైం పోయినసారి అయితే ఎమ్మటనే పెట్టుకోగలిగాం. ఇది కూడా కెమెరా వచ్చింది కానీ అది మా కెమెరా తొమ్మిదం తిన్నా పెట్టాం. అదే అక్కడ ఉన్న పెద్ద పెద్దలు అందరూ చాలా పెద్ద మంది పెద్ద డబ్బులు ఉన్నారు.